రుద్రంగి మండల కేంద్రంలో అనాథ చిన్నారులపై లాచి న్యూస్ అందించిన కథనానికి స్పందించి ఆదర్శ యూత్ యువకులు చిన్నారులకు 5100 నగదును ఆర్థిక సాయంగా అందించారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డేర కాలనీకి చెందిన గుంజె శ్రీనివాస్ గత 15 నెలల క్రితం గుండెపోటుతో చనిపోగా గుంజె పద్మ 7 రోజుల క్రితం అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో వారి 3 పిల్లలు అనాథలయ్యారు. ఆదర్శ యూత్ యువకులు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు యువకులు పాల్గొన్నారు. ఇద్దరు చనిపోవడంతో 3 పిల్లలు అనాథాలుగా ఉన్నారని తెలుసుకున్నాం సార్. అటువంటి కష్టం ఎవరికి రావద్దు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలకు మా వంతుగా చేతనైనంతగా ఈరోజు 5100 రూపాయలు నగదు రూపాయన వాళ్ళకు సహాయం అందజేయడం జరిగింది. మేమే కాకుండా ఇంకా ఎవరైనా దాతలు కనుక వెతికే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇంకా పాపం చిన్న పాప ఉంది, ఆమె భవిష్యత్తు కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. దాతల్ని వెతికి వారి మంచి భవిష్యత్తుకు పునాది వేసే విధంగా మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది.